పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పెద్ద మనసు చాటుకున్నారు ఎలమంచిలి మండలం పెనుమర్రుకు చెందిన లక్ష్మీ భవాని ప్రసవ వేదనతో ఉండగా కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు ఆ సమయంలో గైనకాలజిస్ట్ అందుబాటులో లేరని సిబ్బంది వేరే చోటికి తీసుకెళ్లాలని సూచించారు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక కుటుంబ సభ్యులు అయోమయ స్థితిలో ఉండిపోయారు తీసుకెళ్ళిపోయినట్టు వాళ్ళు ఫోన్ చేశారు అదే ఒకసారి చూసి కొన్ని వాళ్ళు ఎవరైనా బయట బయట నుంచి తీసుకొచ్చిన మనం కొంచెం ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా చేయిస్తే బెటర్ కదా ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చారు ఎమ్మెల్యే బయట నుంచి గైనకాలజిస్ట్ మత్తు వైద్యుడిని రప్పించి వైద్య సేవలు అందేలా చేశారు లక్ష్మీ భవాని పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఎమ్మెల్యే చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు తల్లి బిడ్డలను చూసి మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రామానాయుడు అన్నారు ఎమ్మెల్యే స్పందిస్తూ పేదలకు పక్కాగా వైద్య సేవలు అందించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు పడకేశాయన్నారు అర్ధరాత్రి డెలివరీ నిమిత్తం మరి యొక్క ఆ పాపను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్స్ అందుబాటులో లేరు మీరు తనుకో ఏలూరు తీసుకెళ్లిపోండి అని అంటే ఎటు పాలు పోలేనిటువంటి స్థితిలో ఆ తల్లిదండ్రులు అత్తమామలు ఆ భర్త కన్నీళ్లతో నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ రాత్రైనా అర్ధరాత్రి అయినా ఇక్కడికి వచ్చి మరి ఏదైతే ఆ పాపకి ఇమ్మీడియట్లీ ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే గైనికాలజిస్టులు అవైలబుల్ లేకపోవడంతో బయట ప్రైవేటు డాక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి ఆ అదే అదేవిధంగా సర్జన్ ఇద్దరిని కూడా ఇక్కడ ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఆ యొక్క డెలివరీ చేసేట విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఏదైతే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూసా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రి అనేది దగ్గర దగ్గర పది పదిహేను లక్షల ప్రజలకి మధ్యలో సేవలు అందించేటువంటి ఆసుపత్రి అందుచేత యాభై పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేస్తే సేవలు పెరుగుతాయి వైద్యుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కూడా అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అదేవిధంగా ఆ రోజు మరి ఈ యొక్క హెల్త్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా మానం పూలకొండయ్య గారి దగ్గరికి పదే పదే తిరిగి గవర్నమెంట్లో ఉన్న కూడా ఫైట్ చేసి మరీ ఆ రోజు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మరి ఆ రోజు నిధులు మంజూరు చేసి మరి ఆ రోజు నాబార్డు సహకారంతో వన్ ఇయర్ లోపల ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఆ వంద పడుకల ఆసుపత్రిని పాలకులకి అవైలబుల్ చేయాలని చెప్పి ఆ రోజు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు చేయడం జరిగింది దురదృష్టవశాత్తి వేళ ప్రభుత్వం మారినటువంటి స్థితిలో వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వాల్సినటువంటి ఆ వంద పడకల ఆసుపత్రి నాలుగున్నర సంవత్సరాలు దాటుతున్నా కూడా మరి ఇప్పటికీ కూడా వైట్ వాష్ చేసుకుంటూ ఉన్నారు తప్ప ఇంకా ఆ వంద పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్స్ సంఖ్య కానీ వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ వాటికి సంబంధించిన బిల్డింగ్స్ కానీ అవైలబుల్ లేకపోవడం వల్లే ఇటువంటి సమయంలో వచ్చినటువంటి పేషెంట్లు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అనేది పేదలకి మధ్యతరగతి వాళ్ళకి సర్వీస్ ఇచ్చేది గతంలో కూడా ఇదే ఆసుపత్రి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ రోజు ముప్పై పడకల ఆసుపత్రిగా ఉండేది రోజు అల్లు వెంకట సత్యనారాయణ గారు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఆ సమయంలోనే ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి రూపాంతరం జరిగింది మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మళ్ళీ ఆయన చేతుల మీద కానీ ఆ యాభై పడకల ఆసుపత్రి ఇప్పుడు మళ్ళీ వంద పడుకల ఆసుపత్రిగా నిధులు మంజూరయ్యాయి అవి కూడా స్టేట్ గవర్నమెంట్ నిధులయ్యుంటే వాటికి మొత్తం స్వాహా చేసి ఉండేవారు లేదంటే వీళ్ళు ఫండ్స్ని డైవర్ట్ చేసేసి ఆపర్లు కూడా జరిగి ఉండేవి కాదు అదృష్టవశాత్తు నాబార్డు నుంచి రుణం నుంచి నిధులు కాబట్టి మరి ఈవేళ ఒకరోజు ఆలస్యమైనా ఒక సంవత్సరం ఆలస్య కనీసం ఆపర్లు అయినా జరుగుతూ ఉన్నాయి జాత ఖచ్చితంగా ఏదవు యొక్క ప్రభుత్వం తప్పిదం వల్ల అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలైనా ఆ భవనంగానే వంద పడకల ఆసుపత్రిని ప్రజలకి అవైలబిలిటీ తీసుకురాకపోవడం వల్లే ఈరోజు ఆ తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి కష్టాలు లేకుండా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఆ వంద పడకల ఆసుపత్రితో పాటుగా ఒక ట్రామా కేరు సెంటర్ కూడా ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి ఒక ట్రామా కేరు సెంటరు అదేవిధంగా పాపం డయాలసిస్ సెంటర్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి అని అందరికి కూడా తెలియజేస్తాం